లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. చక్ర కుటుంబ ఆస్తుల కోసం తగాదాలు పడడం బాధాకరమని అన్నారు మాజీ మంత్రి బాలినేని. వైసీపీ అధ్యక్షుడు జగన్, కాంగ్రెస్ చీఫ్ షర్మిల మధ్య ఆస్తుల వివాదంపై మాట్లాడారు. ఆడబిడ్డ కన్నీరు మంచిది కాదని అన్నారు. నడుస్తున్న జగన్ షర్మిల ఆస్తుల తగాదాల విషయంలో ఒకరికొకరు బహిరంగ లేఖ రాసుకుంటూ ఆస్తుల విషయంలో ఎంతో ఒక ఆయన వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు షర్మిల గారు ఏమన్నా पीसीसी अध्यक्षुरालु वील्ल गोडव निजंगा राजशेखर रेड्डी गारु आयन 40 संवत्सरालु पाटु आयन राजकीय जीवितंलो एंतो हुंदागा नडुचुकुन्नटुवंटि राजशेखर रेड्डी गारिनि ई रोजु बजान पेडुतुन्नारंटे निजंगा चाला सिग्गुपडाल्सिन अवसरं उंदि. एंतमंदि राजशेखर गारि अभिमानुलु एंत बाधपडुतुन्नारु, ఎంత అసహించుకుంటున్నారు అనేది వాళ్ళిద్దరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా నేను కోరుకుంటా ఉన్నా. సమస్య పరిష్కారం కోసం విజయమ్మ ముందుకు రావాలని అన్నారు. వేరే ఎవరూ ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని అన్నారు. విజయమ్మతోనే ఆస్తుల విషయంలో పరిష్కారం దొరుకుతుందని బాలినేని అన్నారు. తొందరగా దీని మీద పరిష్కారం చేయాలని చెప్పి కూడా నేను ఈరోజు మీడియా ముందు ఆమెని కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి, ఇది కరెక్ట్ కాదు. వాళ్ళ కుటుంబం బాగుండాలని కోరుకుంటాను. నేను ఏ పార్టీలో ఉన్నా కూడా వాళ్ళ కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నా. ఇలా ఆస్తుల దగ్గర అసలు ఇలా రాజశేఖర కుటుంబం ఆస్తుల దగ్గర తగలబడుతుందంటే నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఆమె కన్నీళ్ళు, ఒక ఆడపడుచు కన్నీళ్ళు అంటే ఆ ఇంటికి అదిష్టం, అది కూడా గుర్తుపెట్టుకోవాలా. ఏదైనా దీని పరిష్కారం చేసేదానికి విజయమ్మ గారు ముందుకు రావాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా. ఆమె జడ్జిమెంట్ ఇద్దరు కూడా, ఎందుకంటే ఒక తల్లి కొడుకుకి అన్యాయం చేయడానికి ప్రయత్నం చేయదు, కూతురికి అన్యాయం చేయడానికి ప్రయత్నం చేయదు. కాబట్టి ఆమె దీనికి పరిష్కారం చేసేదానికి, జడ్జిమెంట్ ఇచ్చేదానికి ఆమె తప్ప వేరే వాళ్ళు ఎవరు జోక్యం చేసుకోకూడదని కూడా ఇంతతో పులి స్టాప్ పెట్టి ఆమె ముందుకు వచ్చి ఈ పరిష్కారం చేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నా. చంద్రబాబుకు కోటమికి వీరి ఆస్తుల విషయానికి సంబంధం లేదని అన్నారు. చంద్రబాబుపై విమర్శలు చేయడం కరెక్ట్ కాదని అన్నారు. తాను పార్టీ మారినట్లు కొంతమంది నాయకులు ప్రచారం చేస్తుండడం సరైంది కాదన్నారు బాలినేని. నిన్న ఏదో మాట్లాడారు చాలా చంద్రబాబు నాయుడు గురించి. ఆయన రాజశేఖర రెడ్డి గారి సంపిందానికి కుట్ర చేసింది చంద్రబాబు నాయుడు గారు అన్నారు. నువ్వు నిజంగా కుట్ర చేసి చంపితే నువ్వు 5 సంవత్సరాలు పదవిలో ఉన్నావు, ఎంక్వైరీ చేసి చేసి ఉండొచ్చు కదా. ఇది కరెక్ట్ కాదు. ఊరికేదో బురద జరగడం అనేది కరెక్ట్ కాదు. ఆయన ఎందుకు ఎలా చనిపోయాడో అందరికీ తెలుసు. ఒకరి గురించి నేను ఎప్పుడు కూడా ఒకరి గురించి తొందరగా మాట్లాడను. ఇదైతే చెప్తా ఉన్నా, ఒక నా గురించి మాట్లాడితే నేను స్పందిస్తా. చంద్రబాబు గారు మా కుటుంబాన్ని చిలుస్తున్నారు అంటాడు. ఇప్పుడు మీరే లేఖలు రాసుకుంటున్నారు, క్లియర్ అర్థమవుతుంది. ఎవరు తెలుసుకుంటున్నారు, ఆయనకేం సంబంధం? నిన్న కూడా మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు అట్ట చేశాడు ఇటు చేశాడని. మీరు లెటర్లు రాసుకుంటా చంద్రబాబుకి ఏం సంబంధం? పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం? కూటమికి ఏం సంబంధం? నేను ఒకటే కోరుకుంటా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారు నాకు పెట్టిన భిక్ష బట్టి ఒకటే కోరుకుంటా ఉన్నా, ఎవరు వైఎస్ బాలుడు కానీ అక్కడ సజ్జల రామకృష్ణుడు కానీ అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఎవరూ మాట్లాడకూడదు ఈ విషయంలో. నేను కూడా మాట్లాడకూడదు వాళ్ళ కుటుంబం విషయంలో. జడ్జి విజయమ్మ గారు అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఆమె చొరవ తీసుకొని దీన్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఉంది. ఆమెను కోరుకుంటా ఉన్నా ముందు బయటకు వచ్చి ఎవరు తప్పు ఎవరు ఒప్పు ఆమె పరిష్కారం చేస్తుందని కూడా నేను భావిస్తూ ఉన్నా. అంతేగాని ఈ రకంగా విల్లు అనుకుంటూ చంద్రబాబు గారి మీద దూషించటం ఇవన్నీ అవసరమా? ఇప్పుడు కుటుంబం తగాదాన్ని తీసుకొచ్చి
కుటుంబకి అంటకట్టడం ఇన్నీ భావ్యం కాదు ఏమైనా గానీ విజయం గారు ఈ రోజు రేపు తొందరపడి తొందరగా దీని మీద పరిష్కారం చేయాలని చెప్పి కూడా నేను ఈ రోజు మీడియా ముందు ఆమెని కోరుకుంటా ఉన్నా వైసీపీలో ఉన్నప్పుడు తన ఆస్తులు పోగొట్టుకున్నట్లు సంపాదించింది ఏమీ లేదని బాలినిని చెప్పారు ఆ విషయం జగన్కి కూడా తెలుసు అన్నారు బాలినిని ఎన్ని ఇబ్బందులు కలిగినా ఈ విషయాన్ని బయట పెట్టలేదని అన్నారు వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయిన తర్వాత సంపాదించుకొని జనసేనకు పోయాడని చెప్పి కొంతమంది వైఎస్ఆర్ పార్టీ వారు మాట్లాడారు నేను చెప్తా ఉన్నా నేను మనసులోనే పెట్టుకున్నా ఏది మాట్లాడాలా నేను పోయేటప్పుడు కూడా ఒక్క విషయం మాట్లాడాలి ఇక్కడ నాకు ఒకే బిడ్డ ఒకటే కొడుకు నా బిడ్డ సాక్షిగా చెప్తా ఉన్నా నేను వైఎస్ఆర్ పార్టీలో నా ఆస్తులు పోగొట్టుకున్నా తప్ప నేను సంపాదించుకోలేదు ఆ సంగతి జగన్ మోహన్ రెడ్డి గారికి తెలియదా అని అడుగుతున్నా జగన్ మోహన్ ఈ మాట్లాడే వాళ్ళు జగన్ మోహన్ రెడ్డి అడగండి నేను సంపాదించుకున్నానో పోగొట్టుకున్నానో జగన్ మోహన్ రెడ్డి గారు చెప్తారు ఎలా పోగొట్టుకున్నాను ఏ పోగొట్టుకున్నాను అనేది నేను మనసులో పెట్టుకున్నాను తప్ప నేను ఎక్కడ బయటపడలా ఎందుకంటే ఒక పార్టీ మారిన తర్వాత ఒక పార్టీ ఆ పార్టీ గురించి మాట్లాడి ఆ నాయకుడి గురించి మాట్లాడి నేను నాకు సంస్కారం ఉంది కాబట్టి నేను మాట్లాడలా ఈరోజు ఈ ఎలక్షన్స్లో నన్ను ఈ 5 ఎలక్షన్స్కి సంబంధించి ఎంతో ఖర్చు పెట్టుకున్నాను దానికి సంబంధించి మొన్న ఎలక్షన్స్ కూడా అప్పులైతే ఆ అప్పులన్నీ నా తండ్రి ఆస్తిని నేను అమ్మి అప్పులు తీర్చుకున్నాను అది చాలకపోతే నా కోడలకు వచ్చిన ఆస్తిని కూడా అమ్ముకుని అప్పులు తీర్చుకున్నాను ఆ సంగతి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అన్నీ తెలుసు కానీ నేను ఆస్తులు పోయినా కూడా నేను మనసులో పెట్టుకున్నా ఇప్పుడు ఆస్తుల కోసం మీరు ఎందుకయ్యా అంత ఆస్తులు పెట్టుకొని ఎందుకు అడుగుతున్నారు నాకు అర్థం కాదు